మీ సీతారాం రోడ్ గురించి అంటే చెప్పడం సొసైటీకి ఒక క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ ఇచ్చినట్టు ఉంది. సో మీరు ఏం చెప్తాం అనుకుంటున్నారు లేడీస్ కానీ ఇప్పుడున్న సొసైటీకి మీరు ఏం చెప్తాం అనుకుంటున్నారు? హిపోక్రసీ ఉంది సొసైటీలో, లాట్ ఆఫ్ హిపోక్రసీ. దట్ ఐ వీ హ్యావ్ టు, అంటే మనం అందరూ ఫ్రీగా ఉండాలి. వీ షుడ్ బి, ఇప్పుడు మీకు ఎట్లా చెప్పాలంటే చాలా విషయాలు సొసైటీలో ఏంటంటే, ఇప్పుడు మీకు ఐ విల్ స్టార్ట్ విత్ దిస్. నేను 1998లో ఫైర్ అనే సినిమా ఒకటి వచ్చింది. నేను అప్పుడు విజయవాడలో చదువుకుంటున్నాను. 1997 or 1998లో దాన్ని నందితదాస్ యాక్ట్ చేసింది, దీపా నాయర్ అనుకుంటా డైరెక్టర్. పోస్టర్ మీద ఒక అమ్మాయి, ఇద్దరు అమ్మాయిలు, నందితదాస్ ఇంకో అమ్మాయి, జాకెట్ ఉంటుంది, కొంచెం స్కిన్ షో ఉంటుంది, కొంచెం ఇద్దరు రొమాంటిక్గా ఉంటారు. అది సెక్స్ సినిమానే, ప్రతి ఒక్కరికి సెక్స్ సినిమానే. అది ఫైర్ టైటిల్, టైటిల్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, ఫైర్ ఇద్దరు పొర్రు ఉన్నారు పోస్టర్ మీద, కొంచెం బట్టలు ఇస్తుంది, మీ అమ్మాయి ఇది ఫైర్ ఖతర్నాక్ సెక్స్ సినిమా అని. అప్పుడు విజయవాడలో ఒక థియేటర్ ఉంది, రాధానగర్ ఉంటుంది, అలానే సెక్స్ సినిమాలు నడుస్తాయి. పోయి చూసినాం, నాకేం అర్థం కాదు, బచ్చగానే కదా. ఇప్పుడు ఇట్ ఈస్ అ లెస్బియన్ ఫిలిం, ఇట్ ఈస్ అ లెస్బియన్ ఫిలిం. అది 1998లో ఆవిడే ఎంత ఫార్వర్డ్ ఆలోచించింది చూడు, అప్పుడు లెస్బియన్ ఫిలిం చేసింది ఆవిడ. ఇప్పుడు తెలుసు మనకి లెస్బియన్ ఫిలిం అని, లెస్బియన్స్ అంటే ఏంటో ఇప్పుడు ఇప్పుడు తెలుసు. సో అట్లా అప్పుడు ఆ లెస్బియనిజం ని, ఇంకా గే కల్చర్ ని కూడా తరమేస్తారు. కొన్ని మతాల్లో అయితే తరమేస్తారు, కొట్టేస్తారు, వాళ్ళని చంపేస్తారు. ఇది హిపోక్రసీ కాదా? మనలో మనుషులకి మన కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, వాళ్ళు నేచురల్గా ఒక రకంగా ఉంటారు, వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. కొట్టిదంపుడు ఏంది, వాళ్ళ ఇంట్లోకి ఎల్లగొట్టుడు ఏంది, తరమేసుడు ఏంది, వాళ్ళ ఇజ్జత్ తీసుడు ఏంది, వాళ్ళ మనుషులు కాదా? సో ఈ హిపోక్రసీ ఉండకూడదు, హిపోక్రసీ సొసైటీ నుంచి పోవాలి. సో దట్స్ వాట్ ఐ వుడ్ ట్రై టు డూ ఇన్ మై ఫిలిమ్స్. ఇప్పుడు సీతారాం రోడ్ ఇప్పుడు ఇలా అనుకుంటున్నారు, సిగరెట్లు మందు అది అనుకుంటారు. నాకు తెలుసు ఒక 10-20 ఏళ్ళ తర్వాత దిస్ ఫిలిం ఇస్ వెరీ నార్మల్. జరుగుతున్నదే, కాకపోతే వీళ్ళు చెప్పలేకపోతున్నారు, చూపించారు. సో అది అంటే వీ షుడ్ బి మోర్ ఓపెన్ మైండెడ్. నీకేనా అర్థం కాకపోతే ముందటోనే జడ్జ్ చేయకూడదు. సడన్ గా చూసారు ఏం ఇట్లున్నా, ఈ పోరు ఏమి ఇట్లున్నా నువ్వు జడ్జ్ చేయకూడదు. ఎందుకు అట్లా ఉందని ఆలోచించి దాన్ని జడ్జ్ చేయకుండా దాన్ని పరిశీలించి దెన్ యూ కెన్ టేక్ ఎ కాల్, యూ కెన్ యూనో కమ్ టు ఎ కంక్లూజన్. సో యా, దట్స్ వాట్ ఐ వాంట్ టు మేక్ ఫిలిమ్స్, టు రిమూవ్ ద హిపోక్రసీ అండ్ గివ్ మోర్ ఫ్రీడమ్ టు ద పీపుల్. డైరెక్షన్ లో ఉంటేనే మీరు చెప్పగలుగుతారు సొసైటీకి, దీంట్లో ఉన్న పొలిటికల్ ఉన్న దీంట్లో చెప్పలేదు హైటెక్ కాబట్టి అంతేనా? ఎస్. అండ్ అబౌట్ ఆర్జీవి గారు, సో మీ అభిప్రాయంలో అంటే మీవన్నీ స్త్రీలను ఒక పద్ధతిగా ఒక ఫ్రీడమ్ ఇవ్వాలి, వాళ్ళకు స్వేచ్ఛ ఇవ్వాలి అనేటట్టు ఉంటాయి. ఆయన అవన్నీ కొన్ని ఇప్పుడు వచ్చిన సినిమాలు, ఒకప్పుడు మంచి సినిమాలు, ఇప్పుడు వచ్చిన సినిమాలన్నీ కూడా చాలా అశ్లీలకరంగా తన దరిద్రంగా ఉన్నాయి అన్నమాట మాట్లాడుకుంటా. సో దాని మీద మీ అభిప్రాయం చూస్తున్నా, ఏం తొడలు కొడుకుంటూ ఫోటోలు పెడుతున్నారు కదా, సో దాని మీద మీ స్పందన చెప్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు ఒక స్త్రీని రక్షించామని, ఐ థింక్ హీ లాస్ట్ డైరెక్షన్ ఇన్ హిస్ లైఫ్. అతను జీవితంలోనే డైరెక్షన్ లూజ్ చేశాడంటే అతను డైరెక్ట్ చేసే సినిమాలు ఎంత చెప్పు. సో దట్స్ వాట్ నా అభిప్రాయం అయిన, హీ లాస్ట్ హిస్ డైరెక్షన్. ఆ మ్యాజిక్ పోయింది, అదంతా పోయింది. ఐ థింక్ ఎప్పుడు లేకుండే, జరిగినవన్నీ కూడా ఆయనే అంటాడు, నా ఫ్లాప్స్ అన్ని వాడి పాల్ వాడి సేస్, నా హిట్లన్నీ అనుకోకుండా అయినాయి, నా ఫ్లాప్స్ అన్ని ఇంటర్నేషనల్ ఏదో అలా అంటాడు. సో సీ వాట్ ఎవర్ హీ ఈస్, అండ్ హీఈస్ అ బ్రిలియంట్ ఫిల్మ్ మేకర్, నో డౌట్. ఆయన చూసిన సత్య నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. విజయవాడలో అన్నపూర్ణ అనే ఒక థియేటర్ ఉంటుంది, అన్నపూర్ణ శకుంతల అని. సో కింద పెద్ద థియేటర్, ప్రతి వారం పోయేవాడిని నాకు అవుటింగ్ ఇచ్చినప్పుడు హాస్టల్లో. పై దాని తర్వాత పైన శకుంతల చిన్న థియేటర్ మార్చారు, దాంట్లో కూడా వెళ్ళేవాడిని. ఆల్మోస్ట్ 2 మంత్స్ నేను రెగ్యులర్గా ఆ సినిమా చూసాను, బాగా హెవీ ఇన్ఫ్లుయెన్స్ చేసింది. యూ హ్యావ్ వెరీ ఫైన్ ఫిల్మ్ మేకర్ టెక్నికల్లీ, హీ సౌండ్ ఎవ్రీథింగ్, బట్ ఐ థింక్ యాజ్ అ హ్యూమన్ హీ లాస్ట్ హిస్ బ్యాలెన్స్ కంప్లీట్లీ. ఐ మీన్ సి మేబీ హీ సి అతను ఇప్పుడు అమృత పని ప్రణయ అన్న అమ్మాయి మిర్యాల కూడా హత్య కేసు జరిగింది. ఇన్స్టెడ్ ఆఫ్ షోయింగ్ ఎంపతి ఫర్ సచ్ ఉమెన్ హూ లాస్ట్ వాళ్ళది స్కూల్ లవ్ స్టోరీ, స్కూల్ ఏజ్లో వాళ్ళు పెళ్లి ప్రేమించుకొని కాలేజ్లో కూడా ప్రేమించుకొని పెళ్లి, ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది చెప్పా. ఇమాజిన్ ఈ స్కూల్లో నువ్వు ప్రేమించిన అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకుని ఎంత హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది నీకు. సో వీ ఆల్ నో దాట్ మనం స్కూల్లో చదువుకున్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న కథలు అంటాం, అంత వాళ్ళు నిజంగా అది చేశారు. వీ షుడ్ బి హ్యాపీ సమ్మన్ హూ ఇస్ యూనో పర్సూయింగ్ లవ్ ఇన్ ఇన్ ప్యూరెస్ట్ ఫామ్. 3 నెలలు కడుపు ఉన్నప్పుడు
వాళ్ళ భర్తని కళ్ళ ముందు నరికి చంపారు. ఆ వీడియో కూడా వచ్చింది హాస్పిటల్ ముందు. ఎంత అంటే నువ్వు చిన్నప్పటి నుంచి స్కూల్లో చప్పటి నుంచి ప్రేమించి పెళ్లి చేసుకొని అందరిని ఎదిరించి ఒక బ్యూటిఫుల్ లైఫ్ డ్రీమ్ చూసి సడన్ గా నీ భర్తని కళ్ళ ముందు నరికి సొంత తండ్రిని చంపేస్తే ఆ పిల్ల సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలి బేసిక్గా. కానీ పోట్లాడి 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 ఆ మనోవేదనలో ఉండి 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 పోట్లాడి బతుకుతుంది. అలాంటి పిల్ల కథ మీద మర్డర్ అని పెట్టి స్టోరీ తీయడం దాని ఉద్దేశం ఏంటి నాకు అర్థం కాల. సో దాట్ వాజ్ సెన్స్లెస్ ఫర్ మీ. నేను రియాక్ట్ కూడా ఒక లెటర్ కూడా రాశాను నేను ఆర్జీవి గారికి. ఆర్జీవి గారికి నేను ఆ అమ్మాయి రాస్తున్నట్టు నేను రాశాను ఆ అమ్మాయి పొజిషన్ తీసుకొని స్టాండ్ తీసుకొని. సో సో హీ ఇంటెన్షనల్లీ మేడ్ ఎ ఫిలిం కాల్డ్ మర్డర్ ఓన్లీ టు అట్రాక్ట్ నెగటివ్ మైండ్స్. Negativity sells, sex sells, you know, that's what he is doing. And I mean, that is cheap shit, cheap mind. అది అని అంటే నాకు ఒక వైపు ఆయన ఒక గొప్ప సినిమాలు చేసిన నాకు గర్వం ఉంది, అది ఎప్పటికీ ఉంటుంది పోదు ఎందుకంటే అతను ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఇంకోవైపు ఈయన నేనే కాదు ఆయనతో అసోసియేట్ అయిన ఉండే వాళ్ళందరూ అందరికీ కూడా అదే అభిప్రాయం. Why this person has become so unbalanced. Yes. And Sita on road ki vacheste manam meeku and naaku chusinanta varaku cine industry lo gurinchi abhiprayam ipudu Shweta Basun gar gurinchi me thought anochindi mostly aa line lo undadam valla and jaragana financial ibbanda ledante enduku mostly heroines andaru ala chestaru and meer anukuntaru. Probably you should go and talk to them. You would know. Manaku telusu అంటే మీరు ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ లో ఇచ్చారు కాబట్టి నేను నా సినిమాలో ఉన్న క్యారెక్టర్ హైదరాబాద్ లో యాంకరింగ్ చేస్తున్న వాళ్ళు కానీ యాక్టింగ్ కి ట్రై చేస్తున్న వాళ్ళు కానీ డాన్సర్స్ కూడా కానీ ఇది ఫిలిం ఫీల్డ్ కి సంబంధించింది. సీ ద టాపిక్ ఈస్ అబౌట్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఉమెన్. దీంట్లో సినిమా హీరోయిన్ బట్ బయట కార్పొరేట్ ఆఫీసెస్ లో హాస్పిటల్స్ లో టేక్ ఎనీ సెక్టర్ పీపుల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఉమెన్. That's the point. Yes. And if you ask me why women actually do that, manam situations chaala ante batka ontariga batkadam kashtamu nu anukune edo sadhinchalani raavadam idantha chaala pedda struggle untundi. Mogallaki em undadu gaani aadavalku chaala ekku untadi society lo kaadu baitiki raavalante evaru chustunnadu em chestunnadu anna chinna bhayam untadi insecure feel avutadu aa daanni cash cheskoni మన మొగజాతి వాళ్ళని చాలా నీచమైన స్థితికి తీసుకొచ్చింది రేపులు చేయడం. ఐ థింక్ పోస్టర్ ఒక పోస్టర్ పైన ఒక అమ్మాయిని సెక్షువల్ ఆబ్జెక్ట్ లాగా ఆబ్జెక్టిఫై చేసి ఒక పోస్టర్ డిజైన్ చేయడం ఎంత తప్పో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎ రేప్. ఇక్కడ ఫిజికల్గా జరుగుతుంది, అక్కడ సొసైటీగా ఫిలాసఫికల్గా ఇఫ్ యూ థింక్ సొసైటీకి ఒక రాంగ్ ఐడియా ఇస్తుంది. ఇన్ఫాక్ట్ ఒక అమ్మాయి రేప్ జరిగితే ఆ అమ్మాయికి మాత్రమే యూనో షీ విల్ సఫర్. బట్ దరిద్రమైన సినిమాలు దరిద్రమైన ప్రొజెక్షన్ అమ్మాయిల్ని సినిమాల ద్వారా లేకపోతే మ్యాగజైన్స్ ద్వారా చూపిస్తే సొసైటీని మొత్తం రేప్ చేసినట్టు ఒక అమ్మాయిని కాదు. సో ఐ మీన్ ఐ థింక్ పీపుల్ షుడ్ బి వెరీ రెస్పాన్సిబుల్ అబౌట్ దాట్.